దళపతి సినిమా అంటే చాలా ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలన్నీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. విజయ్ సినిమాలు అవలీలగా 200 కోట్లు పైగా వసూలు చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అయితే విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోకపోవడంతో విజయ్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. విజయ్ ప్రస్తుతం లియో అనే సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న లోకేష్ కానగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న విడుదలకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతోంది. తాజాగా ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ నటుడు అయిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన రివ్యూ విన్న విజయ్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. లియో సినిమా మైండ్ బ్లోయింగ్ అంటూ కితాబిచ్చాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. సినిమాలోని తన సన్నివేశాలు కొన్ని చూశాను, సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. విజయ్ వంటి గొప్ప యాక్టర్ తో నటించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ని ఎక్కువగా గమనిస్తుండే వాడిని. షూటింగ్ 9 గంటలకు అయితే ఆయన 7 గంటలకే లొకేషన్ కు వచ్చేవారని తెలిపారు. అలా వచ్చి రాగానే స్క్రిప్ట్ పేపర్ తీసుకుని డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంటారని తెలిపారు. ఆయనకు సినిమా పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలిపారు గౌతమ్. ఖచ్చితంగా లియో సినిమా కాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందంటూ ఫస్ట్ రివ్యూను ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.